గారు పార్లమెంట్ సభ్యులు మిత్రులు వడ్డిరాజు రవిచంద్ర గారు మన స్పెషల్ సిఎస్ ఫైనాన్స్ గౌరవనీయులు రామకృష్ణారావు గారు మన కంచర్ల చంద్రశేఖర్ గారు దిండిగల్ల రాజేందర్ గారు మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య గారు మన కృష్ణ గారు జిల్లా కలెక్టర్ గౌతమ్ గారు వినీత్ గారు పిఓ ఐటిడిఏ గౌతమ్ గారు అనుదీప్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా గిరిజన సోదర సోదరి మండలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాల చాలా సంతోషం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి పోడు భూముల పట్టాల పంపిణీ ఒక పండగలాగా రాష్ట్రమంతా జరుగుతా ఉంది అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చుతున్నటువంటి ఒక గొప్ప సందర్భం ఇవాల ఈ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది ఇవాల ఇవాలటి నుంచి ఈ భూములకు మీరు ఓనర్లు అయిపోయినారు ఈ భూముల మీద మీకు హక్కులు వచ్చాయి నిన్నటి దాకా ఇది ఉంటుందో పోతుందో ఎప్పుడు అటవీ అధికారులు వచ్చి దాడులు చేస్తారో ఎప్పుడు అటవీ అధికారులు ఈ భూములు లాక్కుంటారనే ఒక ఆందోళన మనలో ఉండేది కానీ ఇవాలటి నుంచి మీరే ఈ భూములకు ఓనర్లు ఈ రోజు నుంచి మీరు అన్నదాతలుగా మారబోతా ఉన్నారు ఈ భూములకు మీరు రైతులుగా ఇవాల ఓనర్లుగా మారుతా ఉన్నటువంటి ఒక గొప్ప సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఇక పోడు అనే దానికి పోడు గోడుకు ఈ రోజు నుంచి వీడుకోలు ఇక పోడు గోడు లేదు మీ తెరువు ఏ అటవీ అధికారులు కూడా రారిక ఈ రోజు మీ అందరికీ పాస్ బుక్లు వస్తున్నాయి ఆ భూములకు మిమ్మల్ని ఓనర్లుగా చేస్తూ ఇవాల పాస్ బుక్లు ఇచ్చేటువంటి ఒక గొప్ప సందర్భం ఇవాల కొత్తగూడెంలో ఒక పండగలాగా జరుగుతా ఉంది ముఖ్యంగా ఎంత అదృష్టవంతులు కొత్తగూడెం జిల్లా వాసులంటే రాష్ట్రం మొత్తం కూడా 4,06,000 ఎకరాలకు పట్టాలు ఇస్తే ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే 151,000 ఎకరాలకు ఈరోజు మనం పట్టాలు ఇచ్చుకుంటా ఉన్నాం అంటే మూడో వంతు కొత్తగూడెం జిల్లాకే లాభం జరుగుతా ఉంది 55,000 మంది రైతులకు ఈరోజు పట్టాలు వస్తా ఉన్నాయి యావరేజ్ గా ఈ 55,000 రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది